ఎలాంటి స్వలాభం ఆశించకుండా ప్రజలకు మంచి చేయాలి అనే ఒక నిస్వార్థంగా ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే చాలా ప్రజల తరపున పోరాటం చేయడంలో ఆయన నిజాయితీ కానివ్వండి, ఓకే ఆయనకి రాజకీయ అనుభవం ఉందా లేదా ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం, వ్యక్తిగతంగా చూసుకుంటే చాలా మంచి వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో ప్రజల్లోకి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, ప్రజలకు దగ్గరైన వ్యక్తి, అంతే తప్ప ఏదో సంపాదించేయాలి అధికారంలోకి వచ్చేయాలి అనేది జనసేన అంతిమ లక్ష్యం అధికారం అయితే కాదు. అది ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్రజలకు మంచి జరగాలి ఆయన వల్ల, ఆ పార్టీ వల్ల, అంతే ఆయన ప్రధానంగా కోరుకునేది ఒకటి. ఆ రకంగానే ఆయన పోరాటాలు చేస్తూ ఉంటారు. ఇంకా ఆయన సినిమా యాక్టర్ కాబట్టి సినిమాలు చేసుకుంటారా లేదా ఇవన్నది ఇంకా ఆయన వ్యక్తిగతం, ఆయన ఇష్టం. అది కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, అదే కారణమా కాదా అనేది కూడా పక్కన పెడితే బెటర్. అయితే ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది, ఎందుకు నాదేండ్ల మనోహర్ గారి పేరు ఇప్పుడు తెర మీదకి వచ్చింది అంటే, పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితంగా మెలుగుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నాదెండ్ల మనోహర్ గారు. కాబట్టి ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారి పేరు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా పార్టీ నుంచి చాలామంది నేతలు దూరం అవడం, అదే టైంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా దూరం అవడం, ఆయన్ను విమర్శించడం, ప్రతి ఒక్కరు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని విమర్శించి బయటకు వెళ్ళడం. అయితే ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎవరూ కూడా పార్టీ ఆయన సిద్ధాంతాలను, ఆయన నిలకడలేని విధానాలను తప్పుబడుతున్నారు తప్ప ఆయనలో ఆయన్ను మంచోడు కాదు అని ఎవరు అనట్లే. ఆయన మంచి వ్యక్తి అని చెప్తున్నారు, పర్సనల్గా ఆయన ఎవరు విమర్శించట్లేదు బయటకు వెళ్ళిపోయిన వ్యక్తులు. కాకపోతే ఆయన సిద్ధాంతాలు నచ్చట్లేదని రాజు రవీంద్ర లాంటి వారు, రాజు రవితేజ లాంటి వాళ్ళు, అలాగే లక్ష్మీనారాయణ గారు లేఖలో రాసినట్టుగా నిలకడలేదు, ప్రజాసేవకు అంకితం చేస్తానన్నారు, సినిమాల్లోకి వెళ్తున్నారు అనేది, సినిమాల్లోకి వెళ్ళడం నచ్చట్లేదనే పాయింటర్ ఇచ్చేశారు తప్ప అంతకుమించి పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎటువంటి మాట అనలేదు. ఓకే అయితే ఇక్కడ ఏంటి అంటే ఎందుకు నేతలు బయటికి వెళ్ళిపోతున్నారు అనే దాని మీద జరుగుతున్న విశ్లేషణలు చూస్తే కనుక అక్కడ జనసేనలో పవన్ తర్వాత నాదెండ్ల మనోహరే పూర్తిగా పార్టీని నడిపిస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక సంకేతం. ఇదే టైంలో జనసేన నుంచి వరుసగా నేతలు బయటకు రావడానికి ఆయన వ్యవహార తీరే కారణం అనేది కొందరు అభిప్రాయం. ఎందుకు అంటే ఆయన పర్మిషన్ ఇస్తేనే పవన్ గారిని కలవడం జరుగుతుంది, లేదు అంటే ఆయన్ని కలవలేము, ఆయన పెత్తనాన్ని భరించలేక చాలామంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ. అంటే పార్టీ అంటే ఏదో ఒక్కరో ఇద్దరో కాదు, కొంతమంది ఒక సమూహం, ఒకరితో ఇక్కలతోనే పార్టీ నడిచిపోదు. సో అందరూ పార్టీ అధినేతతో మాట్లాడాలి, కీలక నేతలు పోని కార్యకర్త స్థాయిలో మాట్లాడకపోయినా కీలక నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పార్టీ అధినేతతో మాట్లాడాలి, వాళ్ళ అభిప్రాయాలను చెప్పాలి, ప్రత్యర్థి పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలను తిప్పుకొట్టేలా ప్రణాళికలు రచించడంలో ఎప్పటికప్పుడు ఎవరి అభిప్రాయాలను వాళ్ళు అధినేత ముందుంచి ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఇది ఒక వ్యక్తే చేస్తాను అంటే కుదరదు, మిగిలిన వాళ్ళకి ఖచ్చితంగా కోపం వస్తుంది. ఒక రకంగా ఇంతవరకు పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, రాపాకర ప్రసాద్, ఆయన్ను కనీసం పార్టీ అధినేత దగ్గరకు కూడా కలవనివ్వకుండా చేశారు అంటే, కలవడం జరగలేదు అంటే దానికి కారణం ఎవరంటే కూడా అక్కడ నాదెండ్ల మనోహర్ గారి పేరే వినిపిస్తుంది. మరి ఎందుకనేది అర్థం కావట్లేదు. అంటే జనసేన పార్టీని ఒంటి చేత్తో శాసిస్తున్న ఆ కీలక నేత ఎవరు ఎవరు అనుకుంటే కూడా ఇక్కడ ఆయన పేరే వినిపిస్తుంది. అదే చెప్పాను ఇంతకుముందు, సిద్ధాంతకర్త ఆయన రాజు రవితేజ, ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి కొన్ని ఆరోపణలు చేశారు. ఆ మధ్యన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆకులు, ఆయన కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అలాగే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు, మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా, ఆయన కూడా కొన్ని ఆరోపణలు చేయడం, ఇదంతా కూడా అంటే సిద్ధాంతాల మార్పు అనేది ఒక కారణం, అయితే దాని వెనక అసలు కారణం మరొకటి ఉంది అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. దానికి ఎవరు ఏంటి, ఇంతకీ ఆ పార్టీ అధినేత తర్వాత పార్టీలో అన్నీ తానే అనుకొని వ్యవహరిస్తున్న ఆ లీడర్ ఎవరు అంటే నాదెండ్ల మనోహర్ గారి పేరే బయటకు వస్తుంది. అయితే అధినేత అనే వ్యక్తి చాలా చాలా కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు, ఆ నేపథ్యంలోనే పార్టీ బాధ్యతలని ఎవరికొకరికి అప్పగిస్తారు. అలాగే ఇప్పుడు ఇందులో జనసేన పార్టీలో నాదెండ్ల గారికి ఆ పార్టీలు అప్పగించేశారని, దీంతో నాదెండ్ల చెప్పిందే వేదం చేసిందే సాసరంగా నడుస్తుంది అనేది చాలామంది మండిపడుతున్న అంశం. మరి ఇది ఎంతవరకు వాస్తవమో అవాస్తవం అనేది పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించి మరి బయటకు వచ్చేసిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూల వర్గం ఈ ప్రచారం చేస్తుందా,
లేదంటే నిజంగా పార్టీలో ఇది జరుగుతుందా అనేది ఒకసారి ఆ పార్టీ అధినేత ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నిప్పు లేకుండా పొగ రాదు అంటారు కాబట్టి. ఇదే టైంలో రాపాక కూడా ఎందుకు దూరంగా ఉన్నారు పార్టీ కంటే, ఎప్పుడు అతని అభిప్రాయాన్ని పూర్తిగా అధినేతతో చెప్పుకునే ఛాన్స్ అతనికి రాకపోవడం, కనీసం పవన్ కళ్యాణ్ గారిని ఆయన నియోజకవర్గానికి తీసుకువెళ్ళి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కాబట్టి మా ఎమ్మెల్యేని గెలిపించినందుకు కృతజ్ఞతలు అని చెప్పి కనీసం ఒక రోడ్ షో కూడా నిర్వహించకపోవడం, అంటే ఒకవేళ అలాంటి చేద్దామని చెప్పి ఒకసారి చర్చిద్దామన్నా ఆ చర్చించే సమయం అవకాశం రాపాకకి ఇవ్వకుండా మధ్యలో కొంతమంది అడ్డుకుంటున్నారు అనే ఒక ప్రచారం ఏదైతే ఉందో ఆ అడ్డుకుంటున్నారు అనే ప్రచారంలో నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు అని చెప్పడం. ఎందుకంటే వాస్తవానికి ప్రతిసారి నాదెండ్ల మనోహర్ గారు తప్పు తప్పు అని చెప్పి నిందించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సౌమ్యుడు, స్పీకర్గా చేసిన వ్యక్తి, ఆయన రాజకీయాల్లో సీనియర్గా ఉన్న వ్యక్తి, సో ఆయనకి తెలుసు. ఒక రకంగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే ఆయనే సీనియర్ కాబట్టి ఆయన మాటలు ఖచ్చితంగా పార్టీ అధినేత వింటారు, వినకూడదు అనడానికి లేదు అక్కడ. కాకపోతే అది పార్టీలో ఉన్న వాళ్ళకి నచ్చకపోవడం వల్ల ఇలాంటి కథనాలు విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. సో అదే ఓవరాల్గా ఏంటంటే, నాదెండ్ల గారు ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు, పవన్ కళ్యాణ్ గారితో కలవనివ్వట్లేదు. ఆయన వల్లే పార్టీ నేతలకి అధినేతకి గ్యాప్ పెరిగిపోతుంది, ఆ గ్యాప్ పెరిగి పెద్దదే పార్టీ నుంచి బయటికి వెళ్ళేలా చేస్తుంది అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు బాహాటంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా పార్టీని కాపాడే ప్రయత్నంలో, లేదంటే ఇలాగే వదిలేస్తారా ఏంటనేది చూడాలి.